ఇర్ఫాన్ ఖాన్ అవ్వడానికి బాలీవుడ్ నటుడే అయినప్పటికీ మన తెలుగు ప్రజలకు కూడా బాగా సుపరిచితుడు. మహేష్ బాబు నటించిన సైనికుడు చిత్రం ద్వారా మన వాళ్లకు కూడా దగ్గరయ్యాడు. ఆ సినిమాలో తాను వేసిన విలన్ పాత్రకి మంచి మార్కులే పడ్డాయి, కానీ ఆ తర్వాత ఎందుకో తెలుగులో సినిమాలు చేయలేదు. అలాగే సిస్క యాడ్ ద్వారా కూడా చాలా మందికి సుపరిచితుడు. బాలీవుడ్ లో అయితే మంచి ఫాలోయింగ్ ఉంది ఇర్ఫాన్ కు. అయితే గత 2-3 ఏళ్లుగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నాడు ఇర్ఫాన్. 2018లో తన అభిమానులతో కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. అయితే 2 రోజుల క్రితం మళ్లీ సీరియస్ అవడంతో ముంబైలోని ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ క్యాన్సర్ తో పోరాడి పోరాడి అలసిపోయాడేమో, ఇంకా దాని ముందు తల వంచి ప్రాణాలు వదిలేశాడు. ఇర్ఫాన్ మరణ వార్త విన్న సినీలోకం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. అతను వేసిన పాత్రలు, చేసిన మంచి పనులు గుర్తుకు వస్తే ఎవరి కళ్ళల్లో అయినా నీళ్లు రాక మానవు. ఏది ఏమైనా ఒక మంచి నటుడిని మనం కోల్పోయామని చెప్పాలి. మనం కూడా తన ఆత్మ శాంతించాలని, వాళ్ల ఫ్యామిలీకి ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.